ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది వెంటనే తీసుకున్న ఒక సాహసపూతమైన నిర్ణయం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది మూడు రాజధానుల ఏర్పాటు దానికి చాలా అడ్డంకులు ఎదురవుతాయని తెలుసు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ముందే ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పటికే వైసీపీ నుంచి కొంతమంది సీనియర్ నేతలు చెబుతున్నమాట అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరొక సంచలన నిర్ణయానికి తెరతీశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే పరిపాలనా రాజధాని విశాఖ నుంచి ప్రారంభించాలని ఎప్పుడైతే అనుకున్నారో దానికి సంబంధించి ఒక ముహూర్తం ఖరారు చేసుకున్న అది వాయిదాల మీద వాయిదాలు పడ్డం అయితే ఇప్పుడు మాత్రం సీరియస్గా పరిపాలనా రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి ఎక్కడ ఉండి పరిపాలన చేయాలి అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సైతం కోర్టుకి అఫిడవిట్ రూపంలో తేల్చి చెప్పేసిన పరిస్థితి సో ఇటువంటి టైంలో ఇంకా లేట్ చేయకుండా ఇమీడియట్గా రా పరిపాలన అంతా కూడా పరిపాలనా విభాగా అంతా కూడా విశాఖకు షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారంట దీనికి సంబంధించి ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం అయితే జరుగుతుంది దాదాపు విశాఖపట్నంలో ప్రభుత్వ భూములో దాదాపుగా నూట యాభై కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాన్ని శంకుస్థాపన చేయబోతున్నారు అనేది భీమిల్లోని కాపులుప్పాడు వద్ద ఈ సచివాలయం రాబోతోంది అనే ప్రచారం అయితే జరుగుతోంది అదే కనుక జరిగితే ఒక తొలి అడుగడు పడినట్లు అవుతుంది అనేది మిగిలిన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే ఆలోచించాలి ఏం జరుగుతుంది ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అక్కడి నుంచే పోరాటం చేయాలనే ఆలోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట మొత్తానికి ప్రస్తుతం తాజాగా అందున్న సమాచారం చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ పరిపాలనా రాజధాని విశాఖ నుంచి ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు దానికి సంబంధించి భారీగా సచివాలయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ స్థలంలోనే సచివాలయ నిర్మాణానికి సంబంధించి అతి త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది దానికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు ఒక స్వామీజీ ముహూర్తం కూడా ఏర్పాటు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు అనేది అది చూడాలి లో ఇప్పుడు ఏంటి అనేది మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి